ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతం ఆదిపర్వం అండి. నేను దాని కంటిన్యూషన్. అన్ని సద్గుణాలతో కూడి మాతామహుడైన యయాతిరాజు అంతరిక్షంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్నట్లు భావించి అష్టకుడు యయాతిని మళ్ళీ ఇలా అడిగాడు. సో ఇంకా యయాతి మారల, ఇంకా తన స్వర్గంలోనే ఉన్నట్లుగా భావించి ఇంకా అతిగా మాట్లాడుతున్నాడు, కొంచెం వేరే చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సత్పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు, రాజేంద్ర ప్రధానాలైన ఏ ఏ లోకాలు ఎంతెంత కాలం అనుభవించావో ఉన్నదిన్నట్లుగా వాటన్నింటినీ నాకు చెప్పు, నీవు క్షేత్రజ్ఞుల వలె ధర్మాలను గురించి బాగా చెబుతున్నావు అని అన్నాడు. అంటే క్షేత్రజ్ఞులు అన్నప్పుడు నారద మహర్షి ఇటువంటి వాళ్ళు అన్నట్టు, ముల్లోకాలు తిరుగుతూ అన్ని క్షేత్రాలు చూసేటవాళ్ళు అనుకోవచ్చు. అప్పుడు ఏ అయితే ఇలా అన్నాడు, నేను ఈ భూలోకంలో సార్వభౌమునిగా ఉన్నాను, రాజుగా ఉన్నాను, అనంతరం సత్కర్మల వల్ల గొప్ప గొప్ప లోకాలను జయించాను, ఆ లోకాలలో నేను 1000 సంవత్సరాలు నివసించాను, అనంతరం అంతకంటే ఉన్నతమైన లోకాన్ని పొందాను, అనంతరం 1000 ద్వారాలతో శతయోజనాలు విస్తరించిన ఇంద్రుని యొక్క అందమైన అమరావతి నగరానికి వెళ్ళాను, అక్కడ 1000 సంవత్సరాలు నివసించాను, ఆ తర్వాత అంతకంటే ఉన్నతమైన లోకానికి వెళ్ళాను, అనంతరం దివ్యమై జరారహితమై లోకపతికి దుర్లభమైన ప్రజాపతి లోకాన్ని పొందాను, అక్కడ 1000 సంవత్సరాలు నివసించాను, అనంతరం అంతకంటే ఉన్నతమైన లోకాన్ని పొందాను, అక్కడ దేవదేవుడైన బ్రహ్మ యొక్క భవనంలో ఉండి అచటి లోకాల్లో యథేష్టంగా విహరిస్తూ నివసించాను, అక్కడున్న దేవతలందరిచే పూజింపబడుతూ దేవతలతో సమానమైన ప్రభావాన్ని తేజస్సును పొందాను, ఆ విధంగా నందనవనంలో కామరూపినై 10 లక్షల సంవత్సరాలు అప్సరసలతో విహరిస్తూ పవిత్రమైన పరిమళము అందమైన రూపము వికసించిన పూలు కల వృక్షాలను చూస్తూ నివసించాను, దివ్యమైన సుఖాలలో మునిగి ఉన్న నన్ను చాలా కాలం గడిచాక భయంకర రూపంలో ఉన్న దేవదూత జారిపడు అని గట్టిగా ప్లుతస్వరంతో 3 సార్లు పలికాడు. అంటే కిందకు పడిపో అని చెప్పేసి భయంకర రూపంలో ఉన్నటువంటి దేవదూత కిందికి పడు అని చెప్పేసి అన్నాడు. రాజసింహ నాకు ఇంత మాత్రమే తెలుసు, అనంతరం పుణ్యం క్షీణించిన నేను నందవనం నుండి జారిపడ్డాను, అంతరిక్షంలో నా గురించి దుఃఖిస్తున్న దేవతల జాలి మాటలను కూడా నేను విన్నాను, అయ్యో ఎంత కష్టం, పుణ్యాత్ముడు పవిత్ర కీర్తి అనే యయాతి పుణ్యం నశించి కిందికి పడుతున్నాడు, ఆ మాటలను విని నేను వారితో సత్పురుషుల మధ్యలో నేను ఈ విధంగా పడగలను అని పలికాను, మీ యజ్ఞభూమిని గురించి వారు చెప్పారు, ఈ భూమిని చూసి నేను త్వరగా వచ్చాను, ఈ యజ్ఞభూమిని తెలియపరిచే హవిస్సుల పరిమళం ధూమం వ్యాపించిన ప్రదేశాన్ని గ్రహించి నేను ఊరట పొందాను అన్నాడు. ఇక ఆ తర్వాత అష్టకుడు ఇలా అన్నాడు, కృతయుగ రాజోత్తమ నందన రూప వనంలో ఇచ్చారూపంతో 10 లక్షల సంవత్సరాలు నివసించి దానిని వదిలి ఏ కారణంగా భూమి మీదకు వచ్చావు, నీకు నచ్చిన రూపంతో నందన వనంలో 10 లక్షల సంవత్సరాలు ఉన్నావే, మరి దానిని వదిలి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు? అప్పుడు ఏయత అంటున్నాడు, ఈ లోకంలో ధనం నశించగానే జ్ఞాతి మిత్రుడు తనవాడు ఎవడైనా సరే మానవులచే విడువబడినట్లే పుణ్యం నశించగానే ఈశ్వరునితో పాటు దేవతలందరూ వెంటనే మానవుని త్యజిస్తారు. భూలోకంలో డబ్బుంటేనే ఏదైనా, పరలోకంలో వచ్చేసి పుణ్యం ఉంటేనే ఏదైనా, ఆ పుణ్యం కూడా కొంతకాలం పాటే నిన్ను అక్కడ ఉంచుతుంది. ఇదే ఏయాతి చెప్తా ఉన్నాడు. మరల అష్టకుడు ఇలా అడిగాడు, దేవలోకంలో మనుషుల పుణ్యం ఎలా క్షీణిస్తుంది? ఈ విషయంలో నా మనసు మిక్కిలి అజ్ఞానంలో ఉంది. ఎటువంటి పుణ్య విశేషంతో ఉన్నవారు ఎవరి నివాసానికి చేరతారు? ఆ విషయాన్ని చెప్పు, నేను నిన్ను క్షేత్రజ్ఞునిగా భావిస్తున్నాను. నిజమేనయ్యో, నీకు అన్నీ తెలుసున్నాయి. సో పుణ్యం అన్నది పరలోకానికి వెళ్తే ఎలా అది నశించిద్ది? అండ్ పుణ్యం కొద్దీ నీవు ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు ఏతి ఇలా చెప్తున్నాడు, తమ పుణ్యకర్మల గురించి గొప్పలు చెప్పుకునేవారు ఈ భౌమ నరకం మందు వచ్చి పడతారు. ఇక్కడ వారు గ్రద్దలు గోమాయువులు కాకులు తినటానికి యోగ్యమైన శరీరం కోసం క్షీణిస్తారు, పుత్ర పౌత్రాది రూపంలో మిక్కిలి వృద్ధి చెందుతారు. అందువల్ల ఈ లోకంలో దుష్టమై నిందింపదగిన కర్మ చేయటం మానాలి. నీకు సర్వమో చెప్పాను, మళ్ళీ ఇంకా ఏం కావాలో అడుగు, నేను చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు మరలా అష్టకుడు అడుగుతున్నాడు, మనుషులు మరణించిన పిదప
పక్షులు గ్రద్దలు నెమళ్ళు పతంగాలు వారిని తింటాయి కదా, ఆ పక్షులు ఏ రూపంలో వస్తాయి? భౌం అనే వేరొక నరకం ఉందని నేను ఇంతవరకు వినలేదు అన్నాడు. అప్పుడు ఏది చెప్తున్నాడు, కర్మచేత పుట్టి పెరిగిన దేహంతో ఈ భూమి మీదకు వచ్చిన జీవులు అందరి సమక్షంలో సంచరిస్తూ ఉంటారు. వారంతా ఈ భౌమ నరకంలో పడతారు. పడిన తర్వాత వ్యర్థంగా అనేక సంవత్సరాలు చూడనే లేరు. ప్రాణులన్నీ కూడా క్షమించాలి, ప్రాణులు కొన్ని ఆకాశంలో 60,000 సంవత్సరాలు పడుతూ ఉంటాయి, మరికొన్ని 80,000 సంవత్సరాలు ఉంటాయి. అనంతరం వారు భూమిపై పడతారు. అలా పడుతున్న వారిని భౌములైనటువంటి భయంకరులైనటువంటి రాక్షసులు వాడి అయిన కోరలతో బాధిస్తారు. అప్పుడు అష్టకుడు అంటున్నాడు, పాపం వల్ల పడుతున్న ఎటువంటి ప్రాణులను ఈ భౌములు భయంకరములు అయిన తీక్ష్ణ ద్రష్టలు కల రాక్షసులను హింసిస్తారు, వారు క్రింద పడి ఎలా జీవిస్తారు, ఎటువంటి ఇంద్రియాలతో ఉంటారు, ఎటువంటి గర్భాలలో ప్రవేశిస్తారు. సో ఇది ఓ రకం గరుడ పురాణాన్ని మరలా వింటున్నట్టు చదువుతున్నట్టు ఉంది. సో ఏత చెప్తున్నాడు, అంతరిక్షం నుండి పడే ప్రాణి నీటి రూపంలో పడతాడు. ఆ నీరు నూతన శరీరానికి బీజభూతమైన రేతస్సుగా మారుతుంది. అది పుష్ప ఫల రూపకర్మలతో కూడి పురుషునిలో ప్రవేశిస్తుంది. పురుషుడు స్త్రీతో కలిసినప్పుడు వీర్యమందని జీవుడు రజస్సుతో కలుస్తాడు. అది గర్భముగా పరిణమిస్తుంది. సో మానవుడు తాగే నీటి బిందువులలోనే ప్రాణులనే ఉంటాయి అన్నట్టు అనుకోవచ్చు. సరే, జలరూపంలోని జీవుడు వనస్పతులలోనూ ఔషధులలోనూ కూడా ప్రవేశిస్తాడు. గాలి వాయువు భూమి అంతరిక్షాలలో ప్రవేశించి కర్మానుస్వారంగా ద్విపద చతుష్పదాలలో గర్భరూపం దాల్చి ఇక్కడ ప్రాణిగా జన్మిస్తాడు. భూమి మీద ప్రాణులన్నీ కూడా ఇలాగే రూపుదాలుస్తాయి. ద్విపదములు అంటే రెండు కళ్ళ కలవారన్నట్టు, చతుష్పదములు అంటే 4 కాళ్ళు కల మృగాలు పశువులు మొదలైనవి అన్నట్టు. సరే, ఇక ఆ రకం జన్మిస్తారు. అప్పుడు అష్టకుడు అడుగుతున్నాడు మరలా, మనుష్య గర్భంలో ప్రవేశించిన జీవుడు వేరొక శరీరాన్ని ధరిస్తాడా లేక తన శరీరంతోనే వస్తాడా? తెలియక అడుగుతున్నాను, కొంచెం చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు జీవుడు మనుష్య గర్భంలో ప్రవేశించాక భిన్న భిన్న శరీరాల వృద్ధిని కన్ను చెవి చైతన్యాలను ఎలా పొందుతాడు? ఇదంతా నిజంగా చెప్పు. తాత, నిన్ను క్షేత్రజ్ఞునిగా భావిస్తున్నాను. చాలా తెలివిగా అడుగుతున్నాడు అష్టకుడు ఏయాతిని. ఏయాతి ఇలా అన్నాడు, ఋతుకాలంలో పూల తేనెలో కలిసిన రేతస్సును వాయువు గర్భాశ్రయానికి చేరుస్తుంది. అది అక్కడ తన్మాత్ర అని తప్పిస్త అక్కడ సూక్ష్మ రూపంలో ఉండి క్రమంగా గర్భాన్ని సంరక్షిస్తుంది, అది వృద్ధి చేస్తుంది. గర్భంలో సంపూర్ణ అవయవాలు పొందిన ఆ జీవుడు చైతన్యంతో బయటపడి మనుషుడని చెప్పబడతాడు. అతడు చెవులతో శబ్దాన్ని తెలుసుకుంటాడు, కంటితో రూపాన్ని చూస్తాడు, నాసికతో పరిమళాన్ని ముక్కుతో అన్నట్టు, నాలుగుతో రుచిని, చర్మంతో స్పర్శను, మనసుతో భావాన్ని తెలుసుకుంటాడు. ఈ విధంగా మహాత్ములైన ప్రాణధారుల శరీరంలో జీవుని యొక్క స్థాపన జరుగుతుంది. అప్పుడు మరల అష్టకుడు అడుగుతున్నాడు, మనుషులు మరణించిన తర్వాత శరీరం దహింపబడుతుంది లేదా పాతి పెట్టబడుతుంది లేదా నీటిలో విడవబడుతుంది. ఈ విధంగా స్థూల శరీరం నశిస్తుంది. అభావ రూపం పొందిన జీవాత్మ తరువాత ఏ శరీరం ద్వారా చేతన వ్యవహారం చేస్తుంది? చనిపోయాక ఇంకా బాడీ అనేది మొత్తం పోతుంది, మరి ఆత్మ ఎరల మరల నార్మల్ వస్తుంది అన్నాడు. అప్పుడు ఏత చెప్తున్నాడు, జీవుడు ప్రాణాలను విడిచి నిద్రిస్తున్న వాని వలె స్థూల శరీరాన్ని విడిచి సుకృత దుష్కృతాలను ముందుంచుకొని వాయువు కంటే వేగంగా చెలిస్తూ వేరొక పుట్టుక స్థానాన్ని పొందుతాడు. పుణ్యాత్ములు పుణ్యజన్మను పొందుతారు, పాపాత్ములు పాపజన్మను పొందుతారు, పాపులు కీటకాలుగా పక్షులుగా జన్మిస్తారు. వీటన్నింటినీ చెప్పాలని నాకు లేదు. గర్భాన్ని ప్రవేశించిన జీవులు చతుష్పదాలు అంటే 4 కాళ్ళ మీద, ద్విపదాలు షట్పదాలుగా జన్మిస్తారు. ఇంకా మళ్ళీ ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు? నేను ఎన్ని చెప్పినా ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నావు, ఇంకా ఏం కావాలయ్యా నీకని అంటూ ఉన్నాడు. అప్పుడు అష్టకుడు మరల అడుగుతున్నాడు, ఏమని? రేపు మాట్లాడుకుందాం.